ఇక టాలీవుడ్ సినిమాలకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ లోను క్రేజ్ పెరిగింది. దీంతో తెలుగు హీరోలను పాన్ ఇండియా స్టార్లు గాని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మన నటులు హాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్నారు, అంటే ప్రపంచ స్థాయి ఫాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోబోతున్నారన్నమాట. ఎన్టీఆర్, అల్లు అర్జున్, సమంత ఈ వరుసలో హాటెస్ట్ ఎంట్రీలుగా నిలిచారు. ఇక టాలీవుడ్ టు హాలీవుడ్ ఈ ట్యాగ్ లైన్ ఇప్పుడు తెలుగు నటీ నటులకు చక్కగా సరిపోతుంది. బాహుబలి, పుష్ప, త్రిబులార్ లాంటి సినిమాలు ఓవర్సీస్ లోను సక్సెస్ అయ్యాయి. దీంతో అక్కడి వాళ్ళు మన సినిమాలకు నటీ నటులకు ఫ్యాన్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ దర్శక నిర్మాతలు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా త్రిబులార్ ఆస్కార్ బరిలో ఉండబోతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఎన్టీఆర్ కు హాలీవుడ్ సినిమా ఆఫర్ రావడం ఫ్యాన్స్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు ఇటీవలే చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్నిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ కు సంబంధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లో ఎన్టీఆర్ నటించనున్నాడని తారక్ కు కథ బాగా నచ్చిందని సంధు ట్వీట్ చేశారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడితో చర్చించినట్లుగా ప్రచారం జరుగుతుంది. బన్నీ కోసమే కథ రాసినటువంటి సదరు దర్శకుడు మన హీరోకు పవర్ఫుల్ క్యారెక్టర్ను రూపొందించాడట. ఇక బన్నీ న్యూయార్క్ ట్రిప్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిగాయన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్ కోసం ఒక కథను రాయాలని అనుకుంటున్నానని ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు అరుణ్ స్టీవర్ట్ ఇటీవలే వెల్లడించడం హాట్ టాపిక్గా మారింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి జాతీయ స్థాయి యాక్టర్లుగా ఎదిగిన సమంత తన నటనతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఇక హాలీవుడ్లో ప్రఖ్యాత డైరెక్టర్ ఫిలిప్ జాన్తో కలిసి పనిచేయనుందని సమంత. ఇక ఆయన దర్శకత్వం వహించినటువంటి అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ మూవీలో నటించనుంది.